వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కౌషి బ్లాగ్ విత్ మీ అండ్ మామ్. ఇవాల్టి రెసిపీ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే రవ్వ కిచడి. మన మొట్టి రవ్వతో ఉప్మా చేసుకుంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇలాగ వెజిటేబుల్స్తో చేసుకుంటే హెల్తీగా అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బిగ్ సైజ్ అంత టమాటో ముక్కలు, సన్నగా కట్ చేసిన బీన్స్, ఒక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్ చాప్, కొద్దిగా కొత్తిమీర, ఒక కప్ సూజీ రవ్వ. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ హీట్ చేసి అందులో సూజీ రవ్వ అలాగే 1/2 టీ స్పూన్ ఘీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు అలాగే కట్ చేసిన 4 గ్రీన్ చిల్లీస్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయ ముక్కలు వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్, 1 టమాటో ముక్కలు వేసి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ వేసి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగా వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఉడికించే టైము చాలా తక్కువ పడుతుంది. ఇలాగా వెజిటేబుల్స్ 75% వరకు కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్గా ఉప్మా చేసుకుంటే 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ అంత వాటర్ వేసుకుంటాం, ఎందుకంటే మనం ఉప్మాని పొడి పొడిగా చేసుకుంటాం. ఇలాగా వెజిటేబుల్స్ వేసి కిచడి చేసుకున్నప్పుడు ఉప్మా రవ్వ అనేది చాలా సాఫ్ట్ అయిపోవాలి. అందుకే 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. అప్పుడే వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతుంది, రవ్వ కూడా చాలా సాఫ్ట్ అవుతుంది. ఇలాగా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఫ్రై చేసిన రవ్వని వేసి ఎక్కడ లంప్స్ లేకుండా ఇలాగ కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోండి. అప్పుడే రవ్వ సాఫ్ట్ అయ్యి అలాగే వెజిటేబుల్స్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర వేసి 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, కిచడి అనేది ఇలాగా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. గార్నిష్కి ఇలాగా కొత్తిమీర పైన వేసుకోండి. అంతే ఎంతో రుచిగా, హెల్తీగా, అలాగే ఈజీగా చేసుకునే రవ్వ కిచడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.